హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈనాడు పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ అమెరికా ఒంటెద్దు పోకడా అనే దాని గురించి చర్చించుకుందాం. ఇది దేని గురించి అంటే, అమెరికా ఇరాన్తో ఒబామా కాలంలో అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుండి బయటికి రావడం జరిగింది. అలా అమెరికా ఇరాన్తో అణు ఒప్పందం తెగదెంపులు చేసుకుంటే మనకు ప్రభావం లేదు, కానీ ఇరాన్తో వాణిజ్యాన్ని కొనసాగించే ఇతర దేశాలపై కూడా మేము ఆంక్షలు విధిస్తామని అమెరికా మొండిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మన భారత్పై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అంటే భారత్కి అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇరాన్తో కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మనం గనక ఇరాన్తో వాణిజ్య సంబంధాలని వదులుకున్నట్లయితే, అంటే అమెరికా మాటకు తలొగ్గి ఇరాన్తో వాణిజ్య సంబంధాలని వదులుకుంటే మనకు ఎలా ప్రభావం ఉంటుంది? అలాగే ఇరాన్తో సంబంధాలని కొనసాగించి అమెరికా మాటను పెడచెవిన పెట్టినట్లయితే మన భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది, అంటే ఆందోళనకరమైన విషయం. దాని గురించి ఈ ఎడిటోరియల్లో కొద్దిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను కొత్తగా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య సంబంధాలను కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. అంటే అమెరికాకు అనుకూలంగా, ఇరాన్కు అనుకూలంగా వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేవి కొంచెం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చి అమెరికా ఆ దేశంపై ఆంక్షల కొరడా జరిపించింది మొదలు భారత్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. అంటే మనం అమెరికాతో తెగదెంపులు చేసుకోలేము, అలాగే ఇరాన్తో చేసుకోలేము, మనకు రెండు అవసరమే. అయితే ఇంతకుముందు అమెరికా ఏం పేర్కొంది అంటే, తను అణ్వస్త్రం, అంటే ఇరాన్తో కుదుర్చుకున్న అణ్వస్త్ర ఒప్పందం నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా భారత్ ఇరాన్తో చేసే ముడి చమురు దిగుమతులు కానీ ఇతర వాణిజ్యాలపై ఎలాంటి ఆంక్షలను విధించబోము అని పేర్కొంది. దాని ప్రభావం మనపై లేదు, కానీ ఇటీవల ఏమని పేర్కొందంటే ఆ ఆంక్షలు, అంటే ఆ మినహాయింపులను తొలగింపు. అంటే మేము ఇంతకుముందు ఆంక్షలు విధించమన్నాం కదా, ఇప్పుడు మీరు గనక ఇరాన్తో వాణిజ్యాన్ని కొనసాగించినట్లయితే, ఇరాన్ నుండి ముడి చమురు దిగుమతి చేసుకున్నట్లయితే మీపై కూడా ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో భారత్ ఏం చేయాలి? ఒకవేళ అమెరికా మాటకు తలొగ్గి మనం ముడి చమురు దిగుమతి ఆపేసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థపై అతిపెద్ద ప్రభావం పడుతుంది. ఎందుకంటే మూడో అతిపెద్ద చమురు దిగుమతి, అంటే మనం ఫస్ట్ సౌదీ అరేబియా నుండి ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం, ఆ తర్వాత ఇరాక్, మూడో స్థానంలో ఇరాన్ ఉంది. ఇరాన్ నుండి దిగుమతులు ఆగిపోతే ముడి చమురు కొరత అనేది భారతదేశంలో పెరిగి వాటి ధరలు పెరిగి అవి ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంపై కూడా ప్రభావం పడుతుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థపై కంప్లీట్ ప్రభావం పడుతుంది ఇరాన్తో ముడి చమురు దిగుమతి ఆపేసినట్లయితే. ఈ దృష్ట్యా స్వీయ ప్రయోజనాలను వదులుకొని అమెరికాకు వంతపడాల్సిన అవసరం లేదన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. మరోవంక అగ్రరాజ్యం, అంటే అమెరికా ప్రపంచంలో అన్ని దేశాలను ఏ విధంగా అయినా కట్టుదిట్టం చేయగలిగే కెపాసిటీ ఉన్న అమెరికా ఆ మాటకు తలగ్గకుంటే మనం రాజకీయంగా, ఆర్థికంగా భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ ఒప్పందం బరాక్ ఒబామా జమానాలో ఇరాన్తో అమెరికా అణు ఒప్పందంని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై ఆంక్షలను సడలించడం జరిగింది. అయితే ఇరాన్ విషయంలో ఒబామా విధానాలను నాటి నుండి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల సరంభం, అంటే అమెరికాలో ఎన్నికలకు ముందు అంటే పోటీ చేసే అధ్యక్ష అభ్యర్థులు భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో కూడా డొనాల్డ్ ట్రంప్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. ఇరానియన్లతో ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందం పశ్చిమాసియాలో అణ్వస్త్ర పోటీకి దారితీస్తుంది, కాబట్టి దాన్ని వెంటనే నిలువరించాలి అని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యతిరేకంగానే ఉన్నారు. అదే విధానంలో భాగంగా 2018లో ఇరాన్తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో పాటు ఆ దేశంతో వాణిజ్య సంబంధాల కొనసాగింపు, అంటే ఆ దేశంతో వాణిజ్యం జరుపుతున్న ఇండియా, చైనాలకు కూడా ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ దుర్భేద్య ఆర్థిక వ్యవస్థ, అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా
అమెరికా హెచ్చరికల్ని లక్ష్య పెట్టడం లేదు. ఇరాన్ దిగుమతులపై సుంకాలు విధించాలని భారత్ను అమెరికా కూడా కోరుతుంది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల అస్తిత్వాన్ని గుర్తించకుండా, అంటే ఇవన్నీ ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన నిర్ణయాలని యుఎన్ఓ డబ్ల్యూటీఓ నిర్ణయిస్తుంది, అంటే అలాంటి వాటి ఉనికిని గుర్తించకుండా అమెరికా అనేది వితండవాదం చేస్తుంది. తన ఆదేశాలను అమలు చేయాల్సిందేనంటూ ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చి మాట నెగ్గించుకోగలిగిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ విషయంలో చైనా తీరు మొదటి నుంచి భిన్నంగా ఉంది. చైనాకి అమెరికాకు తలొగ్గాల్సిన అవసరం అంత లేదు, ఎందుకంటే అమెరికా చైనా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది వస్తువుల్ని. అంటే చైనా వస్తువుల అవసరం అమెరికాకు ఉంది కాబట్టి చైనా తలొగ్గడం లేదు. చైనా కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉంది. ఇరాన్తో వాణిజ్య సంబంధాన్ని చైనా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భారత్ ఆ పని చేయగలదా అన్నది ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న. భారత్కు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు భారత్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇరాన్ విషయంలో తన ఆదేశాలను లెక్క చేయలేదన్న కారణంతో అమెరికా భారత్తో వాణిజ్య బంధాన్ని వదులుకోగలదా అన్నది ఆలోచించాల్సిన విషయమే. అంటే ఎగుమతులు దిగుమతులు అనేవి భారత్ నుండి అమెరికాకు, అమెరికా నుండి భారత్కు జరుగుతుంది. వాళ్ళు ఆంక్షలు విధించినట్లయితే భారత్ సేవల్ని, వస్తువుల్ని కూడా అమెరికా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి భారత్ విషయంలో అమెరికా అంత కఠినంగా ఉండకపోవచ్చు అనేది కొందరి వాదన. అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, అంటే ఎగుమతులు దిగుమతుల్లో $1,600 కోట్ల మిగులుతో మన దేశమే సానుకూల స్థితిలో ఉంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా అధికంగా ఆధారపడుతుంది. 2018-19 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో భారత్ నుంచి అమెరికాకు చేసిన ఎగుమతుల విలువ, అంటే భారత్ నుండి అమెరికాకు చేసిన ఎగుమతుల విలువ $4,750 కోట్ల కాగా, అమెరికా నుంచి భారత్కు వచ్చిన దిగుమతుల విలువ $3,200 కోట్ల మాత్రమే కావడం గమనార్హం. భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులు, ఎస్పెషల్లీ ఫార్మా ఐటీ ఉత్పత్తులపై అమెరికా ఆధారపడుతుంది. మన దేశం ఫార్మా ఐటీ ఉత్పత్తుల్ని అత్యంత చౌకగా అమెరికాకు అందించడం అనేది, అంటే అమెరికాకు నెససరీ కాబట్టి మన విషయంలో అత్యంత కఠినంగా ఉండకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది. 2018లో $400 కోట్ల విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను ఆ దేశం భారత్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అత్యధిక కాలుష్యానికి కారణమయ్యే ఫార్మా కంపెనీలను అమెరికాలో స్థాపించుకునే అవకాశం, అంటే స్థాపించుకోకుండా ఆ కంపెనీలు, అంటే కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని మన దేశం నుండి చౌకగా కొనడం జరుగుతుంది. అంటే ఆ దేశంలో స్థాపించుకోకుండా అవే ఉత్పత్తుల్ని చౌకగా ఇండియా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మరో ఇంకా భారతీయ సాంకేతిక నిపుణులు, అంటే మన ఐటీ నిపుణులపై అమెరికా అమితంగా ఆధారపడిందన్నది కాదనలేని వాస్తవం. దేశీయంగా ఐటీ సాంకేతిక నిపుణులను సమకూర్చుకోవడంతో పోలిస్తే, అంటే అమెరికాలో వాళ్ళ దేశవాళ్ళ, అంటే స్థానికుల్ని సమకూర్చుకోవడంతో పోలిస్తే భారతీయ నిపుణుల సేవలు అనేవి వారికి చౌకగా లభిస్తాయి. అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు, అంటే వాళ్ళ కంపెనీలకు భారత్ అనేది అత్యంత పెద్ద విపణి, పెద్ద మార్కెట్, అనేక మంది వినియోగదారులు ఉన్న అతిపెద్ద మార్కెట్ భారత్. కాబట్టి ఈ మార్కెట్ని వదులుకోవడానికి కూడా అమెరికన్ కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ చూపారు. ఈ అనుకూలతలను వదులుకొని భారత్ విషయంలో అమెరికా మొండిగా ముందుకెళ్తుందా అన్నది సందేహాస్పదం. ఇరాన్పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఉన్న కాలంలోనే భారత్ ఆ దేశంతో వాణిజ్యం కొనసాగించడం జరిగింది. అలాగే ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకొని బదులుగా బాస్మతి బియ్యాన్ని, అప్పట్లో ఐక్యరాజ్య సమితి ఇరాన్పై ఆంక్షలు విధించిన కాలంలో మనం ఎగుమతి చేయడం జరిగింది పెట్రోల్కి బదులుగా బాస్మతి బియ్యాన్ని. అప్పట్లో ఇరాన్పై ఆంక్షలను భద్రతా మండలిలోని అన్ని దేశాలు అత్యంత కఠినంగా పర్యవేక్షించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం అమెరికా మాత్రమే ఆంక్షలపై పట్టుబడుతుంది. కాబట్టి మనం ఆ అమెరికా చెప్పే ఆంక్షలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు. ఇరాన్ నుంచి పెట్రోల్ మినహా ఇతర ఉత్పత్తులను భారత్ పెద్దగా దిగుమతి చేసుకోవడం లేదు. కానీ ఇరాన్ మిగిలిన దేశాలకు పెట్రోల్ అందించడంతో పోలిస్తే మన దేశానికి
కాస్త చౌకగానే అందిస్తుంది అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవంక ఇరాన్లో మన దేశం భారత్ నిర్మిస్తున్న చబహర్ ఓడరేవు, ఈ ఓడరేవు అనేది వ్యూహాత్మకంగా కానీ వాణిజ్యపరంగా కానీ భారత్కు అత్యంత ముఖ్యమైనది. చబహర్ ఓడరేవు పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చేయడానికి ఈ చబహర్ ఓడరేవు అనేది అవకాశం కల్పిస్తుంది. ఇది మన దేశానికి అత్యంత కీలకం నౌకా వాణిజ్య పరంగా కానీ వ్యూహాత్మకంగా కానీ. అలాగే ఆఫ్ఘనిస్తాన్ గుండా కార్యకలాపాలను నిర్మించడానికి ఈ రేవు భారత్కు వీలు కల్పిస్తుంది. మరోవంక ఇరాన్ నుండి సముద్ర అంతర్భాగంలో నిర్మిస్తున్న గ్యాస్ పైప్ లైన్, ఇది పూర్తయినట్లయితే భారత్కు ఇంధనం ఎరువుల పరంగా అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ వాస్తవాల నేపథ్యంలో అమెరికా ఆంక్షలను భారత్ తల ఒగ్గుతుందా, లేక ఆచరణాత్మకంగా వ్యవహరించి భారత్ సొంత ప్రయోజనాలను పరిరక్షించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.